నల్గొండ జిల్లా భువనగిరి వెళ్దాం. జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో కొండ సురేఖ భారీ భారీ సభలో కొండ సురేఖ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అభిమానంతో నమ్మకంతో సోదరులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, మరి మీ అందరి విశ్వాసాన్ని పొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంత భారీ ఎత్తున చేరడానికి నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా సోదరుడు బాలకృష్ణారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. వేదిక ఎక్కంగానే నేను అదే అన్నా, అన్నా మంచి నిర్ణయం తీసుకున్నారు అంటే మీరందరూ ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యంతో నేను వస్తున్నాను అక్క అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఒకటే తెలియజెప్తా ఉన్నాను సోదరులకు, ఈరోజు చేరుతున్న సోదరుడికి కానీ ఇక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న సోదరులకు కానీ, మరి గతంలో తెలంగాణ ఏరియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కొంత ప్రజల్లో ఆలోచన అభిమానం తక్కువ ఉండే, రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్నా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని దొంగ పార్టీలు దొంగ మాటలు మాయమాటలు చెప్పి ప్రజలను మోసపూరితంగా మోసం చేస్తూ ఈరోజు ప్రజలకు కష్టం కలిగిస్తూ నష్టం కలిగిస్తూ వాళ్ళు మాత్రం పార్టీని బలోపేతం చేసుకుంటూ పదవులు పొందుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ తెలంగాణ ప్రజల మనసులను ఖరాబ్ చేయడమే కాకుండా వాళ్ళ ప్రాణాలను బలి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి నిజంగా చెప్పాలంటే మొన్న తెలంగాణలో నా ఉప ఎన్నిక జరగడం నా అదృష్టంగానే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక లాభం అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మా జిల్లాలో మా యొక్క నియోజకవర్గంలో ప్రచారానికి తిరిగినప్పుడు గత 9-10 సార్లు కూడా ఇప్పటికే ఉప ఎన్నికలకు వెళ్ళినారు వాళ్ళు. అన్ని ఉప ఎన్నికల్లాగానే మేము ఇళ్లలో కూర్చుంటే మాకు వేల మీద ఓట్లు వస్తాయి, మేము కాలర్లు ఎగిరేసుకొని తిరగొచ్చు అనేటువంటి ఒక గర్వంతో విర్రవీగడం జరిగింది. అదే క్రమంలో మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులైతేనేమి, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులైతేనేమి, ఒక్కొక్క గ్రామంలో ఒక 50 నుండి 100 మంది వరకు కూడా వాళ్ళు మోహరించి వాళ్ళ యొక్క క్యాడర్ను మరి నన్ను ఓడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి నా నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ముచ్చెమటలు పట్టించిందని చెప్పడంలో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ నాయకులు బహుశా నిద్రపోవడం లేదని కూడా నేను అనుకుంటా ఉన్నాను. అనవసరంగా ఎన్నికల్లో పోటీ చేశామనేటువంటి భావన కలిగించే విధంగా మా నియోజకవర్గ ప్రజలు వాళ్లకు బుద్ధి చెప్పినారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు నాది ఓటమి అని నేను ఒప్పుకోను. అస్సలు నైతికంగా నేనే గెలిచానని చెప్పి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. ఈరోజు కుళ్ళు కుతంత్ర రాజకీయాలతో నన్ను ఓడించే ప్రయత్నం చేసినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానమైతేనేమి, రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం మీద ఉన్నటువంటి విశ్వాసం అయితేనేమి, మరి మా నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అయితేనేమి, ప్రజలు కేవలం 1500 ఓట్ల తేడాతో వాళ్ళు నన్ను మరి ఓడించడం జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. బహుశా మళ్ళా నా ఎన్నిక తర్వాత ఈ రోజు ఒక పెద్ద షాక్ తగిలి ఉంటుంది టీఆర్ఎస్ కని నేను అనుకుంటా ఉన్నాను. అదేంటంటే సోదరులు, మరి ప్రజాభిమానం ఉన్నటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు పార్టీని వీడడం మరి ఇదే ఆరంభం అంతం కాదు. రాబోయే రోజులు ముందున్నాయి. 2014 ఎన్నికల వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోగొట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి కార్యకర్త మీద కూడా ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి తెలంగాణ మార్చ్ తోటే ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ మీద విశ్వాసం సన్నగిల్లింది. మరి కేసీఆర్ చెప్పేటువంటి దొంగ మాటలు ఏవైతే ఉన్నాయో, ఇదిగో తెలంగాణ వస్తుంది, అదిగో తెలంగాణ వస్తుంది అనుకుంటూ ప్రజలను మోసం చేస్తూ మరి 11 సంవత్సరాలుగా ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నాడు. మొన్న తెలంగాణ మార్చ్ సమయంలో కూడా అక్కడ
అటెండ్ కాకుండా ఢిల్లీలో ఉండి తెలంగాణ వెంట తీసుకొచ్చినట్టే ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేసినాడు. మరి తెలంగాణ మార్చ్ జేఏసీ ఆధ్వర్యంలో సక్సెస్ కాగానే ఆయనకు ఒక భయం పట్టుకుంది. ఇన్ని రోజులు నా చెప్పు కింద తేలులాగా ఉన్నటువంటి కోదండ రామరెడ్డి ఇండిపెండెంట్ గా ఈరోజు ఉద్యమం చేతుల్లోకి తీసుకుంటా ఉన్నాడు. ఇంకా నాకు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది అనేటువంటి ఒక భయం ఈరోజు కేసీఆర్ కు పట్టుకుంది. అందుకే చెప్తా ఉన్నాడు ఇప్పుడే ఉద్యమం వద్దు, విస్తరణ కాగానే మనకు తెలంగాణ మీద ఒక స్పష్టమైన ప్రకటన వస్తుంది, ఆ తర్వాత మనం ఉద్యమాన్ని ఒక కార్యరూపం చేసి ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి. మరి ఈ విధమైనటువంటి స్వార్థ రాజకీయ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గాని ఆ నాయకుడు గాని చేస్తున్నటువంటి మరి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ మీద నాయకత్వం మీద పూర్తిగా విశ్వాసం పోయిందని చెప్తా ఉన్నాను. మరి ఈరోజు ప్రజలకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనే ఉందని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే 9 సంవత్సరాల తెలంగాణ మన చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చినటువంటి మరి ప్రభుత్వాన్ని అనుభవిస్తున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన చూశారు. 5 సంవత్సరాల కాలం రాజశేఖర రెడ్డి గారి మరి రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వంతో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా ప్రజలు అనుభవించి ఉన్నారు. మరి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నో సందర్భాల్లో నేను ఆయన వెంట నడవడం జరిగింది. ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఏ ఏ సమస్యలనైతే వాళ్ళ ద్వారా తెలుసుకున్నారో ఒక్క సమస్యను కూడా విడిచిపెట్టకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చూసి చూపెట్టినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి గర్వంగా చెప్పవచ్చును. మరి ఈరోజు అధికారం కోసం తెలుగుదేశం నాయకుడు పాదయాత్ర చేస్తా ఉన్నాడు. కొంగలట దొంగ జపం చేస్తా, ఎందుకోసం చేస్తా అంటే చాప దొరకాలని ఒంటికాల మీద నిలబడి దొంగ జపం చేస్తుంది. అదే క్రమంలో కేవలం అధికారం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి అదే చెప్పాను నేను, ఆయన 2500 కిలోమీటర్లు కాదు 25,000 కిలోమీటర్లు నడిచినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు విశ్వసించరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. కానీ ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ అవమానాలు భరించలేక ఆత్మాభిమానం దెబ్బతిన్న తర్వాత ఆ పార్టీని వీడిచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారో ఆ రోజు నుంచి కూడా ప్రజల వెన్నంటి ఉండి ప్రజల సమస్యలే తన సమస్యలుగా ఎన్నో దీక్షలు చేసి ప్రజలకు నమ్మకాన్ని కలిగించి విశ్వాసాన్ని కలిగించి మీ వెంట నేను ఉన్నాననేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ నాయకుడు బయట ఉంటే మరి మా పార్టీలకు మనుగడ లేదు, మరి మేము అధికారంలో ఉండాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఏంటి అని చెప్పి ఈరోజు ఈ 2 పార్టీలు కూడా కుమ్ముక్కాయి. మరి ఒక పథకం ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లోకి పంపించిన విషయం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ప్రజాభిమానాన్ని మాత్రం మరి మీరు మనసుల్లోంచి తీసేయలేరు అని చెప్పడానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ క్షణం నుంచి మీరు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఏ ఎన్నికలు పెట్టినా కూడా తప్పకుండా అదే సమాధానం ప్రజల్లోంచి వస్తుందనే సంగతి కూడా ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నానని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈరోజు చాలా బాధాకరం, ఆ రోజు నేను రాజశేఖర్ అన్న లేని జగన్ అన్న లేని కేబినెట్ లో ఉండనని మంత్రి పదవికి రాజీనామా చేసిన జగనన్న నాయకత్వంలో మరి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలనేటువంటి ఆశ ఉన్నా కూడా ఈరోజు జగనన్న జైలుకు వెళ్లడం వలన ఈరోజు విజయమ్మ గారైతేనేమి షర్మిలక్క అయితేనేమి కొడుకు యొక్క ఆశయాలను మరి తండ్రి ఆశయ సాధన కోసం కొడుకు తీసుకున్న నిర్ణయాన్ని మరి వాళ్ళు సమర్థిస్తూ మీరు బయటకు వచ్చే వరకు కూడా మేము మీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగించి ముందుకు వెళ్తున్నా మరి వారిద్దరికీ కూడా మనందరం కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలోని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా మరి భవిష్యత్తులో మరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏది చెప్పినా కూడా ప్రజలు విశ్వసిస్తారు. అదే క్రమంలో ఈరోజు షర్మిలమ్మ గారు చేసే పాదయాత్రను కూడా ప్రజలు
కూడా విశ్వసిస్తారు. పాదయాత్ర పూర్తి కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందులో జాయిన్ అవుతారనేటువంటి విశ్వాసం కూడా మనందరికీ కూడా ఉంది. తప్పకుండా మరి ఆయన నాయకత్వంలో విజయమ్మ గారి ఆశీస్సులతో, శర్మిలమ్మ గారి సహకారంతో, మీ అందరి అభిమానంతో 2014లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం వస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మళ్ళీ ఒకసారి సోదరులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని అభినందిస్తూ మరి ఆయనను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాల్లోని తెలంగాణ ప్రాంతంలోని నాయకులందరూ కూడా మరి ఒక నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.